మళ్ళీ అందరూ అట్లనే నిలబడాలి మీరు అంతే చాలా శేఖర్ ఇది పట్టుకోనా కన్వ పట్టుకోనా తిరిగి సార్ వస్తారు సార్ కొంచెం అదే అదే పెద్దలందరికీ మరియు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి చేరినటువంటి పెద్దలకు మరియు పిల్లలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే పిల్లలందరూ కూడా మన గౌరవనీయ సీఎం గారి జగన్ గారు చేసినటువంటి చేయబోయేటువంటి ఈ కార్యక్రమాలు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గుర్తుపెట్టుకొని ఇంకా అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు ఆయన. మొత్తం నచ్చి వచ్చినటువంటి ఈరోజు వచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా వారి యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోవింద్ రెడ్డి అన్న మాట, ఏదన్నా పని కావాలంటే కౌన్సిలర్ కౌన్సిలర్తో కాకపోతే తగిన ఎమ్మెల్యే చేయాలి, ఎమ్మెల్యే కాకపోతే పోయినా గవర్నమెంట్ స్థాయికి పోవాలని చెప్పేసి ఇది మనం అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవచ్చేటువంటి విషయాల్లో ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఇది నిన్న మొన్న అనుకుంటాను చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తాను అంటే చంద్రబాబు నాయుడికి పూర్తి మెంటల్ అయిపోయినాడని అనిపిస్తుంది. మా గవర్నమెంట్లో నీవు మేనిఫెస్టో ఇస్తే మీ నాయన అమలు పరుస్తాడా, మీ నాయన ఖర్జూర్ నాడు ఏమన్నా మళ్ళీ బతికొచ్చేమని అమలు పరుస్తాడా అంటారు.
ఏది చేయాలన్నా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి కదా ఇక్కడ నుంచి ఏ పని పెట్టాలంటే గవర్నమెంట్ శాంక్షన్ కావాలి కదా ఇంకా మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు వస్తాయి ఏది వచ్చినా పలానా పనికి అని వస్తుంది వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా నిర్ణయం తీసుకుంటే ఏమైనా అమలు పరిచేకి సాధ్యమవుతుంది గవర్నమెంట్ స్థాయిలో మేము చేసుకొని రావాలి మనము ఖర్చుతో కలిసి పంచుకుంటాం కలిసికట్టుగా ప్రజాసేవ చేస్తాం కాబట్టి కొత్త భర్త లేకుండా అందరం కూడా కలిసిమెలిసి పని చేసుకుని పోయేదే ఈ వైఎస్ఆర్ పార్టీలో మొదటి నుంచి కూడా ఆనవాయితీగా ఉంది అదేవిధంగా కూడా మనం పోతామని చెప్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు తప్పకుండా మీకు ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఇస్తామని చెప్తూ మీరు వైఎస్ఆర్ పార్టీలో రావాలని తీసుకున్న నిర్ణయమే ఒక చాలా గొప్ప విషయం అది కాబట్టి మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిమ్మల్ని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తాము జై అన్నయ్య కదా అదే అలా